దైవ సహాయం ఒక ఊళ్ళో ఒక వడ్డీ వ్యాపారస్తుడుండేవాడు ఆయన పూర్వీకులు కూడా వడ్డీ వ్యాపారస్తులే వాళ్ళు ఈ వ్యాపారంలో లక్షలు గడించారు ఇతను కూడా వాళ్లలాగే తన వ్యాపారం అభివృద్ధి కావటానికి అనేక పాపాలు చేసేవాడు అయితే అతనిలో ప్రత్యేకత ఏమిటంటే ఇతనికి దేవుడిపైన అపారమైన నమ్మకం ఉండేది అతను దేవుణ్ణి పూజించకుండా ఏ పని చేసేవాడు కాదు తనకు వ్యాపారంలో వచ్చిన లాభంలో ఒక వంతు ఏ దేవాలయంలోనో మొక్కుబడి కింద చెల్లిస్తూ ఉండేవాడు అతనికి కులశేఖరుడనే ఒక కొడుకుండేవాడు తన తండ్రి రోజు చేసే పూజలు చూసి అతనికి దైవం అంటే అమితమైన భక్తి కుదిరింది అది అతని వయస్సుతో పాటే పెరిగింది కూడా తన తండ్రి దైవభక్తి కలవాడు కావటం చేతనే ఆయన పట్టిందల్లా బంగారమైందని అతను నమ్మాడు కులశేఖరుడికి యుక్త వయస్సు రాగానే అతనికి వ్యాపార రహస్యాలన్నీ చెబుదామని తండ్రి అనుకున్నాడు కానీ ఆ అవకాశం చిక్కకుండానే ఆయన ఆకస్మికంగా చనిపోయాడు తండ్రి పోయాక కులశేఖరుడు తండ్రి వ్యాపారం కొనసాగించాడు అతను దైవభక్తి విడిచిపెట్టలేదు అతను నిష్కల్మషమైన మనస్సుతో ఏ కోరికలు లేకుండా దైవధ్యానం చేసేవాడు అతనికి వ్యాపారం కలిసి వచ్చింది అందుకు కారణం తనకు దైవ సహాయం ఉండటమేనని అతను అనుకునేవాడు తండ్రి పోయిన ఏడాదికి కులశేఖరుడు హైమవతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు ఆమె కూడా అపారమైన దైవభక్తి కలది కావటం తన అదృష్టమని అతను అనుకున్నాడు కానీ ఆమె కాపురానికి వచ్చినది మొదలు అతని వ్యాపారంలో లాభాలు రాకపోగా ఎంతో నష్టం రాసాగింది అయినా అతను దాన్ని అంతగా పట్టించుకోలేదు ఇలా ఆరు నెలలు తిరిగేసరికి అతని పంట పొలాలు వరదల మూలంగా దెబ్బతిన్నాయి పంటలు పాడు కావటమే కాక పొలాలు మేట వేసిపోయాయి మరో నెల గడిచేసరికి అతని దుకాణంలో దొంగలు పడి సమస్తమూ దోచేశారు అటు తర్వాత కొద్ది రోజులకు ఒక రాత్రి అతను ఇల్లు అంటుకొని పూర్తిగా కాలిపోయి నేల మట్టమైపోయింది అతను అతని భార్య కట్టుగుడ్డలతో బయటపడ్డారు శాపం పెట్టినట్టు సర్వనాశనం సంభవించేసరికి కులశేఖరుడికి మతిపోయినట్టయింది ధనికుడిగా బతికిన ఊళ్ళో బికారిగా బతకలేక దారిద్రంలో భార్య తరపు వాళ్లను ఆశ్రయించటానికి మనసొప్పక మరెక్కడైనా ముష్టెత్తుకు బతికే ఉద్దేశంతో అతను తన భార్యతో సహా ఊరు విడిచి బయలుదేరాడు సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు ఒక ఊరి పొలిమేరలో ఉన్న పాడుబడిన శివాలయం చేరుకొని ఆ రాత్రికి ఆ ఆలయ ప్రాంగణంలో పడుకున్నారు అర్ధరాత్రి వేళ ఆకాశాన కారుమబ్బులు కమ్మి ప్రచండమైన గాలి వీచసాగింది భర్త పక్కనే పడుకొని ఉన్న హైమవతికి హఠాత్తుగా మెలకువ వచ్చింది ఆమె తల ఎత్తి చూసేసరికి పాడుపడిన ధ్వజస్తంభం గాలిలో ప్రమాదకరంగా అటూ ఇటూ ఊగుతూ ఉండటం కనిపించింది అది ఏ క్షణానైనా విరిగి పడేటట్టున్నది హైమవతి భర్తను తట్టి లేపింది ఇద్దరూ గబగబ ఆలయంలోకి వెళ్లారు మరుక్షణమే పెలపెల శబ్దం చేస్తూ ధ్వజస్తంభం విరిగి సరిగ్గా వాళ్ళు పడుకొని ఉండిన స్థలంలోనే పడింది తన సర్వస్వము పోవటమే కాక తన ప్రాణాలకు కూడా అపాయం రావటం చూసిన మీదట తన కష్టాలకన్నిటికీ అసలు కారణం తన భార్యేనని కులశేఖరుడు రూఢీ చేసుకున్నాడు అతను వెంటనే హైమవతితో నిన్ను కట్టుకున్నాకే నాకు అనర్థాలు ఆరంభమయ్యాయి నీ మూలానే నాకు దైవ సహాయం కూడా అందకుండా పోయింది ఇప్పుడు వెంట్రుక వాసిలో నాకు ప్రాణగండం తప్పింది నువ్వు నా వెంట ఉంటే ఇంకా ఎన్ని ఘోరాలు ఎదురవుతాయో నీ పాపిష్టి మొహం ఇక నాకు చూపించ కు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో అని కులశేఖరుడన్నాడు చేసేది లేక హైమవతి కళ్ళనీరు పెట్టుకుంటూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది ఇంతలో గర్భగుడిలో నుంచి శివయోగి ఒకడు గబగబా యువతలకి వచ్చి హైమవతిని చెయ్యి పట్టుకొని ఆపి నాయనా దేవతలాంటి నీ ఇంటి లక్ష్మిని ఎందుకు తరిమివేస్తున్నావు అని కులశేఖరుణ్ణి అడిగాడు అది నా ఇంటి లక్ష్మి కాదు నా పాలెటి శని ఇది నా ఇంట అడుగుపెట్టాక నాకు ఏదీ కలిసి రాలేదు పైగా ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయింది ఇప్పుడు నా ప్రాణాలే పోయినంత పని కూడా జరిగింది అంటూ కులశేఖరుడు జరిగిందంతా చెప్పాడు అంతా విని శివయోగి గట్టిగా నవ్వి పిచ్చివాడా నువ్వు చెప్పిన దాన్ని బట్టే ఈమె నీ దేవత అని స్పష్టమవుతున్నది జరిగిన సంఘటనలను సరిగ్గా అర్థం చేసుకోలేక నువ్వు ఈమెను గురించి అపోహపడ్డావు అని శివయోగి అన్నాడు ఏమిటి మీరనేది అని కులశేఖరుడు అయోమయంగా అన్నాడు నీకు దైవ సహాయం అందటం మొదలుపెట్టినది ఈమె నీ ఇంట అడుగుపెట్టినాకే నీ తాతలు తండ్రి అనేక పాపాలు చేసి కూడబెట్టిన ఆస్తికి వారసుడవు కావటం చేత నీకు కూడా వాళ్ల పాపం సంక్రమించింది ఆమె కూడా భక్తురాలు కావటం వల్ల నీ భక్తి పరిపూర్ణం కావటం వల్ల నీ పట్ల భగవంతుడు కరుణించాడు ఆయన నిన్ను పవిత్రుణ్ణి చేసే కార్యక్రమం ఆరంభించాడు యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలన్నీ దానికి సంబంధించినవే పెళ్లికి మునుపు నీకు వ్యాపారం కలిసి రావటం దైవఘటన కాదు అది నీ స్వయం కృషి అదృష్టము మాత్రమే నిజానికి ఈ రోజుతో నీ ఆయుర్దాయం తీరిపోయింది అయినా దైవకృప వల్ల నువ్వు బ్రతికావు దైవ ప్రేరణ వల్లనే నీ భార్య నీ ప్రాణాలు కాపాడగలిగింది మీరిద్దరూ ఇప్పుడు పాపం లేని పుణ్యాత్ములు ఇప్పుడు నువ్వు తిరిగి వ్యాపారం ప్రారంభించు దైవ సహాయం వల్ల తిరిగి ధనవంతుడివి కాగలుగుతావు అని శివయోగి అన్నాడు కులశేఖరుడికి ఇప్పుడు జరిగిందంతా స్పష్టంగా అర్థమైంది అతను హైమవతికి క్షమాపణ చెప్పుకొని శివయోగి కాళ్లకు మొక్కి స్వామి నాకొక చిన్న సందేహం నాలాగే నా తండ్రి కూడా దైవభక్తి కలవాడే కదా ఆయనకు దైవ సహాయం ఎందుకు అందలేదు అని నాయన నీ తండ్రికి దైవం పట్ల ఉండినది భక్తి కాదు నమ్మకం అతను భగవంతుడితో వ్యాపారం చేశాడు ఆ వ్యాపారంలో చాలా పాపాలు మోసాలు కూడా చేశాడు కోరికలను తీర్చుకోవటం కోసం భగవంతుణ్ణి పూజించటం భక్తి అనిపించుకోదు అందుకే అతనికి దైవ సహాయం అందలేదు అని శివయోగి అన్నాడు కులశేఖరుడి అనుమానం తీరిపోయింది అతను శివయోగి ఆశీర్వచనం పొంది ఊళ్ళోనే మళ్ళీ వ్యాపారం ప్రారంభించి త్వరలోనే ధనవంతుడై దాన చేస్తూ పుణ్యాత్ముడుగా బతికాడు